హలో అండ్ వెల్కమ్. భారీ అంచనాలతో ఐపీఎల్ 2022 సీజన్ బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. 14 మ్యాచ్లకు 7 మ్యాచ్లు మాత్రమే గెలిచి పాయింట్స్ టేబుల్లో 5వ స్థానంలో నిలిచింది. ప్లే ఆఫ్స్ చేరాలంటే ముంబై ఇండియన్స్తో తప్పక గెలవాల్సిన ఆఖరి మ్యాచ్లో ఢిల్లీ ఓటమి పాలైంది. సునాయాసంగా గెలిచే మ్యాచ్ను అనవసర తప్పిదాలతో చేజార్చుకుంది. దాంతో ఆర్సీబీ ప్లే ఆఫ్స్కి చేరగా పంచైన ఇంటిదారి పట్టింది. లీగ్ దశలో ఢిల్లీ జట్టును కరోనా వైరస్ ఇబ్బంది పెట్టింది. పలువురు ఆటగాళ్లు, కోచ్లు వైరస్ బారిన పడ్డారు. రిషబ్ పంత్ దారుణంగా విఫలమవడం కూడా ఢిల్లీ విజయావకాశంలో దెబ్బతీసింది. ఈ క్రమంలోనే వచ్చే సీజన్కు కొంతమంది ఆటగాళ్లను వదులుకోవాలని ఆ జట్టు భావిస్తోంది. తెలుగు తేజం కేఎస్ భరత్ను ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ 2022 మెగావేలంలో 2 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. 2021 సీజన్లో ఆర్సీబీ తరపున చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ ఆడిన భరత్ను బ్యాకప్ వికెట్ కీపర్గా ఎంచుకుంది. దాంతో అతనికి ఈ సీజన్లో పెద్దగా అవకాశాలు రాలేదు. అయితే ఆ జట్టు ఓపెనర్ పృథ్వీ షా తీవ్ర అనారోగ్యంతో జట్టుకు దూరం అవడంతో అతని స్థానంలో భరత్కు 2 మ్యాచ్లో అవకాశం ఇచ్చారు. కానీ అతను మాత్రం ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోయాడు. 2 మ్యాచ్ల్లో దారుణంగా విఫలమై 8 పరుగులు మాత్రమే చేశాడు. దాంతో ఢిల్లీ క్యాపిటల్స్ అతని వదిలేయాలనుకుంటుంది. రెగ్యులర్గా వికెట్ కీపర్గా రిషబ్ పంత్ ఉండడంతో బ్యాకప్గా యువ వికెట్ కీపర్ను తీసుకోవాలనుకుంటుంది. ఐపీఎల్ 2022 సీజన్ మెగావేలంలో 22 లక్షల కనీస ధరకు సర్ఫరాజ్ ఖాన్ను ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. దేశవాళీ క్రికెట్లో దుమ్మురేపే సర్ఫరాజ్ ఐపీఎల్ మాత్రం ఒక్కటంటే ఒక్క ఇన్నింగ్స్ కూడా చెప్పుకోదగ్గగా ఆడలేదు. డొమెస్టిక్ పర్ఫార్మెన్స్తో తుది జట్టులోకి తీసుకున్న ఢిల్లీ అతనికి 6 మ్యాచ్లో అవకాశం కల్పించింది. ఈ 6 మ్యాచ్ల్లో 5 ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసిన సర్ఫరాజ్ ఓపెనర్గా 36 పరుగులతో రాణించాడు. ఓవరాల్గా 5 ఇన్నింగ్స్లో 30.33 సగటుతో 91 పరుగులు చేశాడు. అయితే ఢిల్లీ జట్టులో అతన్ని ఏ స్థానంలో ఆడించాలనే దానిపై టీమ్ మేనేజ్మెంట్కు క్లారిటీ రాలేదు. ఈ క్రమంలోనే అతన్ని వదిలేయాలని జట్టు భావిస్తోంది. ఐపీఎల్లో మంచి రికార్డున్న ముస్తఫిజుర్ రెహమాన్ ఈ సీజన్లో మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. వేలంలో 2 కోట్లకు అతన్ని ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. ఈ సీజన్లో 8 మ్యాచ్లు ఆడిన ముస్తఫిజుర్ 8 వికెట్లు మాత్రమే తీశాడు. ఓవర్కు 7.63 పరుగులు చొప్పున సమర్పించుకున్నాడు. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో దినేష్ కార్తిక్ విధ్వంసంతో ముస్తఫిజుర్ ఒకే ఓవర్లో 28 పరుగులు ఇచ్చుకున్నాడు. దాంతో అతన్ని జట్టు పక్కన పెట్టేసింది. ఇక ఖలీల్ అహ్మద్, చేతన్ సకారియా రూపంలో ఢిల్లీకి మంచి లెఫ్ట్ ఆర్మ్ పేసర్లు ఉన్నారు. ఈ క్రమంలోనే ముస్తఫిజుర్ను ఆ జట్టు వదులుకోవాలనుకుంటున్నాడు.